సో ఇప్పుడు ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే రంగురాలు స్టోన్స్, ఇది పెట్టుకుంటే జాతకం మారిపోతుంది అంటే లైఫ్ మారిపోతుందని, ఇది ఎంతవరకు వాస్తవం స్వామి? స్వామి ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తాము, ఎక్కడో జ్యోతిషం చూపించుకుంటాం, అక్కడ ఈ స్టోన్ ధరిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ముత్యం ధరిస్తే మీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పి చెప్తారు. అసలు ఆ ముత్యం ఒరిజినల్ అయి ఉండాలి కదా, ఆ ముత్యం ఒరిజినల్ అయితే మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ముత్యం ఒరిజినల్ అది డూప్లికేట్ అయితే మీ మీద ఎలాంటి ప్రభావం చూపించదు. ఇంకొకటి ఆ ముత్యము మెడలో ధరించినప్పుడు మనశ్శాంతికి ముత్యానికి చంద్రుడికి లింక్ ఉంటుంది. అది మీరు చంద్ర ఆరాధన చేయాలి, చంద్రగ్రహ మీకు స్తోత్రాలు చదవాలి, మళ్ళీ ఆ ముత్యానికి అభిషేకము ప్రతి పుణ్యంకి చేసుకోవాలి. రింగ్ ఫింగర్కి పెట్టుకున్నా మెడలో పెట్టుకున్నా కూడా మీరు అది అభిషేకం చేసుకుంటే దానికి శక్తి పెరుగుతుంది. అది ఒరిజినల్ అయితే, మీరు డూప్లికేట్ అయితే మీరు మోసపోతారు. అది మెడలో ధరిస్తే అందంగా కనిపిస్తారు తప్ప మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. చూసి జాగ్రత్త పడాలి. మరి ఇది ఒరిజినలా డూప్లికేట్ అని ఎలా తెలుసుకోవాలి? నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా సాధన చేసి మనకు కొన్ని మంత్ర జపం వస్తే దివ్యదృష్టి అన్లాక్ అవుతుంది. దివ్యదృష్టి ద్వారా మనం ఇది ఒరిజినల్ లేదా మనంతలో మనం తెలుసుకోవాలి. మనకు ఒక గురువు, నమ్మకమైన గురువు ఉంటే ఆ స్టోన్ చూసి వాళ్ళు ఒరిజినల్ లేదా కన్ఫర్మ్ చేస్తూనే మనం తీసుకోవడం బెస్ట్. లేకపోతే అన్ని జ్యువెలర్స్లలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. బిజినెస్ పరంగా చూసి రాళ్ళు ధరిస్తే మంచిది. ఒక్కొక్క రాయి మరకతము 25,000 రూపాయలు పెడితే ఒక చిన్న వస్తుందండి, అది ఎంత కాస్ట్లీ ఉంటుంది. కానీ అది ఒరిజినల్ ధరించకపోతే మనం ఎంత లాస్ అవుతామో. అట్లా చాలా మటుకు పీఠాధిపతులు ఒరిజినల్ మరకత ఖాళీ, శ్రీశక్తి పీఠంలో మరకత ఖాళీ ఉంది. అలాంటి రంగు ఒరిజినల్ స్టోన్స్ మీ జాతకంలో ఇప్పుడు మరకతం పెట్టుకోవాలని ఉంది, మీరు పెట్టుకోలేరు, అంత స్తోమత లేదు. శ్రీశక్తి పీఠంలో మరకత ఖాళీ ఉంది, అమ్మని దర్శనం చేసుకోండి. గణపతి గనగాపూర్లో అందరు వెళ్తారు, మరకతం యొక్క దత్తాత్రేయ స్వామి ఉంది, ఇంకా డుండిగల్ దత్తపీఠం ఉంది, మరకత ఆంజనేయ స్వామి, మరకత దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాలు ఉన్నాయి. అట్లా దర్శనం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఇది ఈజీ మెథడ్. ప్రదక్షిణలు చేసినా కూడా మీకు ఆ స్టోన్స్కి వచ్చే ఫలితం, మీరు ధరించిన ఫలితం మీకు దక్కుతుంది. అది ఈ మధ్యకాలంలో హీరోలు చాలా మంది, లైక్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ధనుష్ గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద హీరోల నుంచి చిన్న చిన్న వాళ్ళ దాకా కరుంగలి మాల వేసుకుంటున్నారు. ఈ కరుంగలి మాల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక విషయం చెప్పుకుందాం ఫ్రెండ్లీగా. ఒకటి, కరుంగలి మాల ధనుష్ గారు వేసుకున్నారని అడ్వర్టైజింగ్ జరిగింది, చాలా మంది దాన్ని ధరించారు. అంటే ఇది ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంత బాగలేదు, డైవర్స్ అయింది. మీరు చూసుకున్నాను మరి కరుంగలి మాల డైవర్స్ ఎందుకు అయింది? కరుంగలి మాల వేసుకున్న మరి డైవర్స్ ఎందుకు అయింది మనం ఆలోచించుకోవాలి. కష్టపడితే ఆయనకు ఒక విద్య నేర్చుకున్నాడు, ఒక యాక్టింగ్ విద్య నేర్చుకున్నాడు, అందులో ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాడు, కానీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది. మరి కరుంగలి మళ్ళీ దేనికి రిజల్ట్ వస్తుంది? దానికి మించింది, అంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, దాన్ని అడ్వర్టైజింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దానికి ప్రత్యామ్నాయంగా రుద్రాక్ష మాల మించింది లేదు. శ్రీశైలంలో రుద్రాక్ష చెట్లు చాలా ఉంటాయి, పోయి తెచ్చుకొని రుద్రాక్షలు, పంచముఖ రుద్రాక్షలు ఎక్కువ వాడచ్చు. ఏకముఖి చేసుకోవాలి, ద్వాముఖం రుద్రాక్షలు ఎక్కువ వాడడం, ఆ పంచముఖి వేసుకొని దానికి అభిషేకం చేసుకొని మెడలు వేసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. కరుంగమలి ఇక ఫేమస్ అయిన కొద్దీ డూప్లికేట్లు చాలా తయారవుతున్నాయి, మీరు మోసపోకుండా ఉండడానికి రుద్రాక్ష బెస్ట్. దానికి ఆల్టర్నేట్ ఒరిజినల్ కరంగులి మాల నీకు ఒక గురువు మంత్ర జపానికి కానీ మెడలు వేసుకోవడానికి దివ్యదృష్టి మంత్ర గురువు ఇచ్చిన గురువు మీకు ఇస్తే హ్యాపీగా వేసుకోవచ్చు, మీకు మంచి జరుగుతుంది అట్లా.